నమస్తే, నా పేరు సునిషిత్ మాస్టర్. అరే, ఇప్పుడు నీ ఇంట్రడక్షన్ అవసరం ఉంటావు ఇక్కడ? నేనంటా కాళ్ళు కాళ్ళు వణికి నరాలు సాగిపోయే విధంగా చేపిస్తాను మనం డ్యాన్సులు. చేస్తాను మాస్టర్. అప్పుడు కానీ నీకు తీట తీరదు. నేను హాస్పిటల్లో జాయిన్ అయినా పర్లేదు మాస్టర్, మీరే నా మూవీ కొరియోగ్రాఫర్. ఫిక్స్ అయిపోయా మాస్టర్? ఫిక్స్ అయిపోయాను నేను. నీకు శృంగారం తెలీదు, నువ్వు హీరోయిన్ పక్కన ఏం చేస్తావురా? పట్టుకో అంటే పట్టుకోవు, పట్టుకో అంటే పట్టుకోవు. కరెక్టే కదమ్మా. నీకు మూడు రాదు, నీకు మూడు రాదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మొక్కదు మొక్కదు. ఏం చేయాలి నీకు? వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు హీరోగా చేస్తే ఒక పని చెయ్యి, అసలు లేడీస్ ఎవరు కనపడకూడదు మూవీలో. మూవీలో అంతా మొగలే ఉండాలి. అంతా మొగలే పెట్టా, అంతే. జనాలు చూడరు కదా మాస్టర్. చేద్దామంటావు మరి? నిన్ను చూడలేకపోతున్నాం మేము ఇప్పుడు. నువ్వు శృంగారం తెలియదు. నీకు డూ ఇట్ సాంగ్ అంటే రెయిన్ ఎఫెక్ట్ సాంగ్ అనుకో, ఫిట్స్ వచ్చి పడిపోతావు నువ్వు. చేస్తాను మాస్టర్, చేస్తాను. మీరు ఉన్నారు కదా మాస్టర్ కొరియోగ్రాఫర్గా నాకు ట్రైనింగ్ ఇవ్వడానికి. శృంగారం నేర్పించండి, శృంగారం నేర్పించండి. అరే, నీకు నేను నేర్పించమంటా శృంగారం? అంటే శృంగారం అంటే మీరు అన్నారు డ్యూయట్ సాంగ్ అన్నారు, సో డ్యూయట్ సాంగ్లో హీరోయిన్ని ఎలా? అదే చేయలేవు రా. నువ్వు చేస్తాను మాస్టర్. ఆడా చేస్తాను. ఆడా ఇంట్లోనా? ఆడా ఇంట్లోనా? షూటింగ్ లొకేషన్స్ లో చేస్తానే. చేయలేకపోయావు నువ్వు, మళ్ళీ పబ్లిక్ లో చేంజ్ చేస్తావు. షూటింగ్ లొకేషన్స్ లో చేస్తావు మాస్టర్. హీరోయిన్ ఎవరు? హీరోయిన్ ఎవరు పెడదాం మాస్టర్? షకీల్ అని పెట్టు. షకీల్ అని పెట్టు. షకీల్ అని పెడదాం. పెట్టు. లేదంటే మన మియా ఖలీఫా మీద బండెట్టే ఉంటుంది. మియా ఖలీఫా అని పెడదాం. మియా ఖలీఫా, షకీల్ ఇద్దరు పెట్టుకో. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్యా. ఇద్దరు పెట్టేద్దాం అంట. ఇద్దరు హీరోయిన్లు. ఓకే మాస్టర్ పెడదాం. ఒకరు వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకరు కొడతారు నేను. మధ్యలో ఒక మంచి బెడ్ సాంగ్ చేసేసి సెంటర్లో మనవాడిని పడుకోబెట్టి వాళ్ళిద్దరి దగ్గర రొమాండ్ చేయించాలి మూమెంట్స్. ఒకటి బెడ్ సీన్ పెడదాం మాస్టర్. ఒకటి బెడ్ సీన్ పెడదాం మాస్టర్. నీ బొందరా, నీ బొందా. ఒకటి రెయిన్లో కూడా పెడదాం ఒక సీన్ సాంగ్. మంచి రొమాంటిక్ సాంగ్ పెడదాం. నాకు రెయిన్లో పెడితే నువ్వు వచ్చేస్తుంది ఫిట్స్. నీకు ఫిట్స్ వచ్చేస్తాను. ఒక పని చేద్దాం, హాట్ వాటర్ పెడదాం. కాలిపోద్ది కాలిపోద్ది. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. చల్లార పెట్టుకుంటాం మాస్టర్, చల్లార పెట్టుకుంటాం మాస్టర్. చల్లార తర్వాత పాటలు నేర్చాడు వీడు. అది నువ్వు సినిమా తీసినప్పుడు నువ్వు అది ఇప్పుడు పెట్టారు నీ కామెంట్లు. ఏమి సినిమా రా జఫా, ఏమి సినిమా రా జఫా, జఠాపట రాజా, జంగిల్ రాజా. ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? అరే మర్చిపోయి, ఉప్పల బాలను పెట్టుకుంటా. ఉప్పల బాలను హీరోయిన్ గా? హీరోయిన్ ఉప్పల బాలను పెట్టు. మళ్ళా బంజారెస్ ప్రశాంతం పెట్టుకో, బ్రహ్మాండంగా ఉంటది. నీకు నాలుగు వడదెబ్బ కుడుములు ఇస్తుంది, వడదెబ్బ కుడుములు ఇస్తుంది. ఉప్పల బాలతో మూమెంట్ నిన్నే తీసుకుంటాడు. వద్దు మాస్టర్, వద్దు. ఏ హీరోయిన్లే పెడదాం, అమ్మాయిలే పెడదాం. ఎందుకు ఉప్పల బాలని పెట్టు. వద్దు మాస్టర్, ఫారెన్ తీసుకెళ్తా. వద్దు మాస్టర్, వద్దు వద్దు. బ్యాంకాక్ వెళ్దామా? మసాజ్ మసాజ్ పెడదాం మాస్టర్. ఒకటి మంచి కాంపిటీషన్ పెడదాం. బ్యాంకాక్ వెళ్ళేసి శాండ్విచ్ మసాజ్, థాయ్ మసాజ్ అన్నీ పెట్టిద్దాం కాంపిటీషన్స్. ఇంతకీ ప్రొడ్యూసర్ ఎవరు? ప్రొడ్యూసర్ చెడేవాడు. ప్రొడ్యూసర్ చెడేవాడు. ఏమండో ఇది విన్నారా? సో ప్రొడ్యూసర్ దిల్ రాజు మాస్టర్, పెద్ద ప్రొడ్యూసర్. ఎవరు? మా ఏరియా అతనే. నాతో మూవీ చేస్తా అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చేసాడు. నేనే హీరో మూవీలో. మారువా, నువ్వు మారవరా. ప్రాఫిట్ రాని రాకపోని సినిమా చేద్దామని ఆయన పెట్టి ఇప్పుడు సంపాదించిన డబ్బులంతా గాలిలో కలిసిపోవాలి. నేను పెట్టుకుంటే సంపాదించింది అంతా కలిసిపోవాలని కాదు, కొంత పెడుతున్నాడు సంపాదించిన దానిలో, కొంత పెడుతున్నాడు దిల్ రాజు పెడుతున్నాడు. నిన్ను ఏమీ పెట్టాలి ఆయన. నాయన నెత్తిన తడిగొడ్డేసుకొని కూర్చోవాలి ఇంట్లో, నెత్తిన తడిగొడ్డేసుకొని కూర్చోవాలి ఇంట్లో.
ఓకే నానా, నువ్వు సినిమా తీసినప్పుడు నేను మాస్టర్గా చేసినప్పుడు చూద్దాం. మీరు తప్పకుండా చేయాలి మాస్టర్, నా మూవీకి కొరియోగ్రాఫర్గా మీరే చేయాలి. నీ బొందరా నీ బొంద. చిరంజీవి గారికి మీకు ఏదో సమ్ క్లాష్ ఉంది అని చెప్పేసి విన్నాను, నిజమేనంటారా? క్లాష్ కాదు, మనసు. ఏంటంటే నేను చిరంజీవి వేరే అభిమాని, ఎన్టీ రామారావు అన్న నందమూరి తారక రామారావుతో ఆయన పేరే వేసుకున్నాడు. ఓకే మాస్టర్, ఓకే చూశాను చూశాను. చిరంజీవిని నేను తమిళనాడు నుండి చూస్తున్నాను. యా సరే, అక్కడ తమిళ వాళ్ళు ఓకే, ఇక్కడ తెలుగు 95 నుంచి నేను ఇక్కడ ఉన్నాను. తెలుగు డ్యాన్సర్స్కి, తెలుగు మాస్టర్స్కి, ఫైట్ తెలుగు ఫైట్ మాస్టర్స్కి, తెలుగు వాళ్ళకి సహాయం చేయాల్సిన బాధ్యత చిరంజీవికి ఉంది, బాలకృష్ణకు ఉంది, నాగార్జున బాబు అందరికీ ఉంది. కానీ నేను చిరంజీవిని ఇష్టపడ్డాను కనుక కనీసం తెలుగు వాళ్ళకి అవకాశాలు ఎందుకు ఇవ్వలేకపోయాడు? ఇప్పుడు కళాకారుడిగా ఎదిగాడు, ఒక కళా వేదికని పెట్టి ఎంతోమంది ఆర్టిస్టులను ఉచితంగా తయారు చేయించి ఇండస్ట్రీకి రాణించచ్చు. సినిమా ఫీల్డ్లో అంటే చిరంజీవి అనే కాదు, నేను ఒక డ్యాన్స్ మాస్టర్గా, ఒక డ్యాన్సర్గా ఆయన సినిమాలు చూసి నేను డ్యాన్స్ వేస్తూ వచ్చాము కనుక తెలుగు వాళ్ళ కోసమే గొప్పగా చెప్తూ ఉంటాడు. కానీ తెలుగు కళాకారులకి ఏమీ చేయలేదనేది మాత్రం ఇది వాస్తవం. ఇప్పుడు సీసీ ఏదో పెట్టాడు, సీసీ కరోనా టైంలో. సో సో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి గారు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రజలకి ఏమి చేయలేదు అని మీ ఉద్దేశం? ప్రజలకు పక్కకు పెట్టు, ప్రజలకి ఆర్టిస్టులకి ఏమి చేయలేదు? ఆర్టిస్టులని ఆర్టిస్టులకి కాదు, టెక్నీషియన్స్కి తమిళనాడు నుండి తెప్పించుకునేవాడు. ఓకే ఓకే, బాలకృష్ణ అదే. ఓకే నాగార్జున బాబు మాకు రిహార్సల్స్కి ప్రాక్టీస్ చేసుకోమనడానికి నాగార్జున బాబు సెవెన్ అనకొండ స్టూడియో 7 ఏకర్స్లో ఇచ్చాడు. ఓకే ఓకే, అక్కడికి వచ్చి మేము జిమ్నాస్టిక్స్ అవన్నీ చేసేవాళ్ళం. కానీ సినిమాలు ఎవ్వరు చేయలేరు. నాకు చేసింది వైవైఎస్ చౌదరి, హీరో వేణు సార్. నాకనే కాదు, ఇప్పుడు కరోనా టైము కాకుండా ఇప్పుడు కూడా నాకు దాని బియ్యబస్తా ఉంది. కరోనా పేషెంట్లు 5 మంది ఉన్నారు కుటుంబం, వాళ్ళకి తినడానికి తిండి లేదు. రేపు సండే తీసుకెళ్ళి ఇస్తున్నా. నా దగ్గర ఒక 1/2 బస్తానో 1/2 బస్తానో ఉంది ఇప్పుడు. ఓకే మాస్టర్, ఓకే. నేను ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన బియ్యపు బస్తాలు నాకున్న డబ్బు ఏదైనా నాకు యూట్యూబ్లో వస్తే వాళ్ళ దగ్గర వాళ్ళకి వెళ్ళి అనాథ సేవలు చేస్తూ ఉంటాను. అనాథలకు అన్నం పెట్టడం, అనాథలకి బట్టలు ఇవ్వడం, జూనియర్ ఆర్టిస్టులకి చీర జాకెట్ పసుపు కింద ఇవ్వడం, షర్టు ప్యాంట్లు ఇవ్వడం, సైడ్ 3 స్లమ్ ఏరియా అక్కడ బియ్యాలు వంచాను. నాకు అప్పుడు నాకు వెనక పరిస్థితి ఏమీ లేదు, ఒక్క ఇల్లు ఉంది. ఓకే మాస్టర్, నేనే ఇంత పాకులాడుతున్నాను, 100 కోట్లు సంపాదించుకున్నావు, ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయి, నువ్వు చెప్పినవన్నీ సినిమాలో ఉన్నాయే కానీ నిజ జీవితంలో లేదు. ఓకే మాస్టర్, నువ్వు నన్ను అడగడం ఏంటంటే ప్రజలకు తెలియడానికి. ఓకే, అందువల్ల ప్రజలకు అవసరం కనుక నన్ను బహిరంగంగా ఒక మీటింగ్ పెట్టము, నేను రెడీ. ఓకే మాస్టర్, ఓకే. నువ్వు 95 నుంచి ఏడకి హైదరాబాద్కి వచ్చి అందరూ వచ్చేసి మోటా ముళ్ళు సర్దుకుని భుజాన్ వేసుకొని మనం అందరం కలిసి సినిమాలు చేస్తామని దాసనారాయణరావు స్టేట్మెంట్ ఇచ్చాడు, రామానాయుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇక్కడ గవర్నమెంటు అన్నపూర్ణ స్టూడియోకి ల్యాండ్ ఇచ్చింది, పద్మాలయకి ల్యాండ్ ఇచ్చింది, రామానాయుడు అయితే కొనుక్కున్నాడు. ఇంత డెవలప్మెంట్ ఇక్కడ చేసి తెలుగు వాళ్ళకి ఆదరణ ఇవ్వలేదు. ఆ సినిమా మన నాగార్జున బాబు, వెంకటేష్ బాబు అందరూ వీళ్ళందరి సినిమాలు నేను చూపిస్తా. ఓకే మాస్టర్, ఓకే. తార అంటారు, రాజు సుందరం అంటారు, ప్రభుదేవ అంటారు, లారెన్స్ అంటారు, మన శివశంకర్ మాస్టర్ అంటారు, ఓకే, బృందా మాస్టర్ అంటారు, కళా మాస్టర్ అంటారు, పేరు చెప్పండి, నేను చూపిస్తాను వాళ్ళ పేర్లు. మీరు చూడండి టీవీలో వస్తే అంతా తమిళలే. తెలుగు మాస్టర్ ఎవడైనా ఉన్నాడా? ఓకే, అంటే నువ్వు చిరంజీవిని అడుగుతావు, అందరిని అడుగుతా, నాకు చిరంజీవి అంటే ఇష్టం. ఆ ఇష్టంతో నేను అంటున్నాను. ఏం మీకు మీ సినిమాల్లో డైరెక్టర్కి చెప్పి ఏమండి తెలుగు మాస్టర్కి, ఒక్కొక్క మాస్టర్కి మనం అందరం చేద్దాం అని అతను
వాళ్ళ ఇంటికి కాదు ఛాంబర్కి పిలిపించు, లేదా యూనియన్కి ఆయన వచ్చో, ఏం మీ ప్రాబ్లమ్స్ ఏంటి, మీరు ఎంతమంది డ్యాన్సర్స్ ఉన్నారు, ఎంతమంది మాస్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఫైట్ మాస్టర్స్ ఉన్నారు, ఎంతమంది ఫైటర్స్ ఉన్నారు, ఎంతమంది మేకప్ మ్యాన్లు ఉన్నారు, వీళ్ళందరికీ నువ్వు ఏం చేశావు, అక్కడ మెడ్రాస్ నుండి తెప్పించుకున్నారు అందరూ.